హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని కిచెన్. ఈ వీడియోలో నేను చాలా టేస్టీగా సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. పాలు, సేమియా, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, నెయ్యి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదా, ఫ్రై అయిపోయాయి డ్రై ఫ్రూట్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమియాని యాడ్ చేసుకుందాం. సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వచ్చేసింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని పాలుని పెట్టుకోవాలి. పాలు బాగా కాచుకోవాలి, పొంగి వచ్చేంత వరకు కాచుకోవాలి. పొంగి వచ్చేసింది. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా బాగా ఉడుకుతుంది. సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా సేమియా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.